జనసేన తో తెగతెంపులు చేసుకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇమిడియట్ గా కలవడానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ? ఆటోమేటిక్ అదే వెయిటింగ్. అందుకే బీజేపీ ఒదుకోవట్లేదు ఏమో అనుకుంటున్నాయి. లేకపోతే తిరుపతి ఇష్యూ దగ్గరన వీళ్ళు విడిపోవాలి. వీళ్ళు విడిపోతే వాళ్ళు గరుక్కుంటారని భయపడినే ఆగుతున్నారా అన్నది ఒక డౌట్. అంటే టీడీపీ కలవకూడదని కూడా జనసేన ఆలోచిస్తుందా ఒకవేళ? టీడీపీ కలవకూడదు అనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది. జనసేన విషయంలో టీడీపీ జనసేన కలవకూడదని బీజేపీ త్యాగం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ ఒక్కటిగా వేరే వాళ్ళతో కలవకూడదని జనసేన ఫీల్ అవుతుంది. కలిస్తే మాతో కలవాలి కానీ ఇలా ముగ్గురు వీళ్ళు కూటమిగా ఉండకూడదని తెలుగుదేశం అనుకుంటుంది. అది క్లారిటీ. అంటే కొన్ని కొన్ని అజెండాల్లో మాత్రం ముగ్గురి ఒకటిగానే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే పదే పదే తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తున్న పాయింట్ మళ్ళీ విగ్రహాల దాడులు. విగ్రహాలు మొన్న ఒక పూజారి వాళ్లే చేశారు అని ఎప్పుడైతే చెప్పారో దాని మీద పదే పదే రేజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ఈ విషయంలో మేము తీసుకున్నాము అనేది, అంటే ఒక ఆ రూట్లో ఒక మార్గం, ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఏం లేదు, హిందుత్వ ఎజెండా అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండాకి మేము కూడా రెడీనే అన్న సిగ్నల్ తెలుగుదేశం ఇచ్చింది. మైనార్టీ బుజ్జగింపు అనే దాని నుంచి బయటకు వచ్చి మైనార్టీలనైనా సరే మేము మొహమాటం లేకుండా మాట్లాడతాం అన్న సంకేతం ఇచ్చింది. బట్ దీని ఇంపాక్ట్ ఏంటనేది చూడాలి. ప్రస్తుతం అయితే సఖ్యతగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇద్దరిలో క్లారిటీ కావాల్సింది. హైదరాబాద్ త్యాగం కాదు, ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గేమ్ డన్ బై జనసేన. దానికి రివర్స్లో ఇప్పుడు ఇక్కడ ఆడుతోంది తిరుపతిలో. ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడేమో భారతీయ జనతా పార్టీ జనసేనతో ఆడుకుందని ఇక్కడ వీళ్ళతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎదగకుండానే ఒకళ్ళనొక్కడు తొక్కుకుంటే పీతల బొట్టు అవుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూర్చుని ఆలోచించుకోవాల్సింది ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి, వివిధ పదవుల పరిస్థితి ఏంటి, జాయింట్ వర్క్ ఏంటి, జాయింట్ టార్గెట్ ఏంటి, జాయింట్ అభ్యర్థులు ఎవరు, ఇది డిసైడ్ చేసుకుని రానున్న 3-4 నెలల్లోనన్నా ఒక క్లారిటీతో వెళ్తే అద్భుతం. లేదు అంటే కనుక వేస్ట్.